ఎన్నికల కమిషన్ ఆదేశాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఈవీఎంల పరిశీలన తనిఖీల కోసం బాలినేని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈసీ మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ బాలినేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు వీవీప్యాట్ల తనిఖీ పరిశీలనను చట్ట విరుద్ధంగా ప్రకటించారని అభ్యర్థించారు. సుప్రీం తీర్పును అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో తెలిపారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్, ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సంఘం పైన ఎన్నికల సంఘం ఒక కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలతో ఈవీఎం పరిశీలన తనిఖీల కోసం ఆయన అప్లై చేసుకున్నారు, ఫీజు కూడా చెల్లించారు. కానీ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా పూర్తిగా మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్నికల ఫలితాల్లో వెల్లడైన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ మార్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తే పోలైన ఓట్లు అలానే ఈవీఎంల స్లిప్పులతో ఖచ్చితంగా సరిపోవాలి అని చాలా స్పష్టమైన ఆదేశాలు తన తీర్పులో పేర్కొంది. వారం రోజుల తర్వాత అంటే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఎవరైనా అభ్యర్థి ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏవైతే బూతులు అనుమానంగా ఉన్నాయో ఆ నెంబర్లు కానీ లేకపోతే సీనియర్ నెంబర్లు కానీ అధికారులకు ఇవ్వాలి. అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ ఎవరైనా అప్లై చేసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ లేకపోతే పార్లమెంటు పరిధిలో కానీ 5% ఈవీఎంలు అలానే వీఐపీ ప్యాడ్లతో సరిపోల్చాలి, ఆ స్లిపులతో సరిపోల్చాలి అని చాలా స్పష్టంగా తన తీర్పుల్లో పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించడానికి రెడీ కూడా అవుతుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా స్పష్టంగా హైకోర్టులో కొన్ని కీలకమైన అంశాలను క్రోడీకరిస్తూ ఆదేశ ఒక పిటిషన్ను దాఖలు చేశారు. నేను ఈవీఎంల పరిశీలన అలానే తనిఖీలకు సంబంధించి అప్లై చేసుకుంటే మాక్ పోలింగ్ నిర్వహించడానికి పూర్తిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా ఇది చట్ట విరుద్ధంగా ప్రకటించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తొంగలోకి తొక్కుతుంది. ఏవైతే 16వ తేదీ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగా ముందుకెళ్ళడానికి వీళ్ళు లేకుండా తదుపరి చర్యలను తీసుకోకుండా తమకు ఆదేశాలు జారీ చేయాలి అని చాలా స్పష్టంగా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది.